friends, welcome to our channel. Is my educational vlogs and meal video. Friends, this video is already last vlog. I have told you the jatra is happening. So jatra video on matter. Jatra ante full jatra in the petle. And the kind video length they go up to Sagame petta on matter. Sagam ante vaahanaalu matram petta nu. Venugopal Swami vaahanaalu anni kuda in the petta on matter. Inka koronda videos ostayi endukante video length dada 1 hour daaka vastundi enta chinnaga edit chesina kuda skip cheyaku manaku ante cut chesi pettina kuda chala peddaga vastund anamata so anta baaguntundi video chudadaniki ante tirunal chudadaniki anni roju jarugutadi chala baaguntund anamata so ikka nenu meeku pamphlet chupistanu chudandi manaki 14 start ayi 25th varaku jarugutund anamata ee jathara maatramu inga intaku mundu gangam jathara nalli meeku videos pettanu kada adanamata so ippudaithe first day vaahanam start ayipoyindi 14th anamata so nenu ikkada anni kuda tenkaya avani pettukondi ready ga unnanu chudandi vaahanam ostundi ivvadaniki so first day vaahanam vachesi hanumanta vaahanam ikkada manaki hanumandudu paina devudu ooragimpu vastadu anamata and second day vachesi manaki simha vaahanam anamata ante సింహం పైన మనకి దేవుడు ఊరేగింపు వస్తాడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి రెడీ చేసుకొని స్వామివారిని డెకరేషన్ చేసుకొని ఇలా తీసుకొస్తారన్నమాట ఊరంతా కూడా తిప్పి అంటే ఊరంతా ఊరేగింపు చేస్తారన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది సింహ వాహనం అయితే చాలా బాగుంది కదా ఇలా రోజుకి ఒక వాహనం ఉంది మీద దేవుడు మనకి ఊరేగింపు వస్తారన్నమాట సో ప్రతి ఒక్క వాహనానికి కూడా మనకి ఏంటంటే గురు దగ్గర స్వామివారిని డెకరేషన్ చేసిన తర్వాత వాహనంలో పెట్టి డెకరేషన్ చేసిన తర్వాత అక్కడ ఈ విధంగా టపాకాయలు పేల్చి అక్కడి నుంచి మనం తీసుకురావడం జరుగుతుంది అంటే మనకి దేవుడు వస్తున్నాడంటే ముందుగా టపాసులు పెడతారన్నమాట ఇంకా ఇక్కడి నుంచి ఇప్పుడు వచ్చేసి శేష వాహనము మనకి సింహ వాహనం అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి శేష వాహనం అండి ఇలా శేష వాహనము సింహ వాహనము మరియు హనుమంత వాహనం మూడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది గజ వాహనం అనమాట చాలా బాగుంటుంది ఈ వాహనం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద అందరూ కూడా ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు రసం ముగ్గు ఇలా పెద్ద పెద్ద ముగ్గులు వేసి స్వామివారికి వెల్కమ్ చెప్తారనమాట మెయిన్గా ఈ వాహనంకి ప్రసాదం కూడా పెడతారు ఏంటంటే ఈ శనగపప్పు ఉంది కదా వీటిని మిక్సీకి వేసి ఈ బెల్లం ఈ విధంగా నున్నగా కొట్టేసి రెండు మిక్స్ చేసి ప్రసాదంగా పెడతారంటే మూతగాళ్ళు ఉంటారు కదా దేవుణ్ణి ఎవ్రీడే మోస్తూ ఉంటారు కదా నైట్లో మూతగాళ్ళకి ప్లస్ ఇంకా ఏంటంటే వచ్చింటారు కదా ఇంకా మనకి వాహనం చుట్టూ వాహనం కూడా దేవుణ్ణి చూడడానికి వాళ్ళకి అలా పెడతారనమాట ఇది ప్రసాదంగా పెడతారు అంటే మనకి దేవుడి ముందు వాళ్ళు ఇది పెట్టి ఇస్తారనమాట ఇది పెట్టి ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ దేవుడు అంటే అది ప్రసాదంగా అందరికీ పంచుతాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రథం ముగ్గు ఇది మా ఏర్పాటు చేసింది వాళ్ళ ముందర సో ఈ విధంగా మనకి స్వామివారికి వెల్కమ్ చెప్తారు ఇక్కడ ప్రసాదాలు ఈ విధంగా పెడతారనమాట ఇక్కడ మేము ఏంటంటే మా ఇంటి దగ్గర నిలిపారు ఫస్ట్ మనం ఈ విధంగా సాప వేసి సాప పైన దేవుడికి ప్రసాదాలు ఇవన్నీ టెంకాయ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ పూజకు అవసరమని పెడతాము ఇక్కడ మా ఇంటి దగ్గర మేము ఇది సాంబ్రాన్ని కూడా వేసామన్నమాట స్వామివారికి ఇలా అన్నీ పెట్టి ఇక్కడ మనకి కొద్దిసేపు ఉండి పూజ చేస్తారనమాట ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా ఈ విధంగా నిలిపి పూజ చేస్తారు చాలా బాగా చేస్తారు చాలా బాగుంటుంది అన్నమాట జాతర అయితే ఎవ్రీడే వాహనము ఎవ్రీడే దేవుడు రావడం నిజంగా చాలా బాగుంటుంది చెప్పడం కాదు కానీ చూస్తే చాలా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా ఇది వచ్చేసి గజవాహనం అనమాట సో గజవాహనం ఈ విధంగా జరుగుతుంది ఇది కొంచెం ఎక్కువసేపే చూపిస్తున్నాను ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట ఈ వాహనం అయితే ఇలా ఇంటి ముందు నిలుపుకుంటూ పూజలు అవి చేసుకుంటూ నడి ఊర్లో ఒక ఇంటి దగ్గరికి వెళ్తారనమాట అక్కడ ఛాన్స్ సేపు నిలుపుతారు ఇదైతే బస్టాండ్లో అనమాట సో ఈ వాహనం వచ్చినప్పుడు ఏంటంటే ఎవరి వాహనంకి కూడా అంటే ఈ వాహనం గరుడ వాహనంకి ఎక్కువ మంది ఈ విధంగా జనాలు వస్తారు మిగిలిన వాహనాలకి ఇంటి ముందర పూజ చేస్తారు అంతే మొతగాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా కొంతమంది ఉంటారు అంతే ఇలా జనం ఉండరనమాట కాకపోతే ఈ గజవాహనంకి గరుడ వాహనంకి రెండు వాహనాలకి చాలామంది జనం ఈ విధంగా వస్తారు చూడడానికి చూస్తున్నారు కదా ఇక్కడ మేము నేను చెప్పాను కదా ఒక ఇంటి ముందు ఎక్కువసేపు నిలుపుతారని చెప్పేసి ఉత్తరాది వాళ్ళు అని చెప్పేసి ఊర్లో ఇక్కడ ఒక ఇంటి ముందు ఛాన్స్ సేపు నిలుపుతారు అనమాట ఒక 1 అవర్ అలా నిలుపుతారు ఇక్కడ చాలా బాగా పూజ చేసి ఇంకా వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏంటంటే మెయిన్ ఈ వాహనం కట్టించేది వీళ్ళే అనమాట ఈరోజు అందుకని చెప్పేసి వీళ్ళ ఇంటి ముందు ఎక్కువసేపు నిలుపుతారు వీళ్ళు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ ఇంటి వాళ్ళు పూజ అవన్నీ చేసిన తర్వాత ఇంకా మేము అంటే వాహనం చూడడానికి వాహనం వెనుకంటే వెళ్తారు కదా అంటే వాహనం కూడా వెళ్తారు కదా వాళ్ళకి ఏంటంటే ప్రసాదాలు జ్యూసులు అవన్నీ కూడా ఇస్తారన్నమాట Thank you.
వాహనం వెనకటి మేము కొద్దిసేపు వెళ్ళి చూసుకుని వచ్చామన్నమాట. ఇక్కడ మేము మళ్ళీ తర్వాత గుడి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ నుంచి వచ్చేసరికి మాకు 3 అలా అయింది. అప్పుడు మేము డైరెక్ట్గా ఇంటికి వెళ్లకుండా గుడి దగ్గరకు వస్తున్నామన్నమాట. గుడి దగ్గర డెకరేషన్ అంతా చూద్దాం. ఆ మరుసటి రోజు మళ్ళీ ఇంకా 2 డేస్ ఎక్కువ జనాలు ఉంటారనమాట. మరుసటి 2 డేస్ అందుకని చెప్పేసి అప్పుడు చూడలేమని చెప్పేసి ఎలా డెకరేషన్ చేస్తారో ఏమో చూద్దామని చెప్పేసి అప్పుడే వచ్చాము. ఇంక ఇంటికి కూడా వెళ్లకుండా ఫస్ట్ డైరెక్ట్గా గుడి దగ్గరకు వస్తున్నామన్నమాట, మా గుడి చాలా దగ్గర. సో ఇక్కడికి వచ్చి ఇంకా ఇవంతా చూసుకుని మళ్ళీ కావాలంటే వెళ్దామని చెప్పేసి ఇంకా మిగిలిన 2 డేస్ మాకు టైం ఉండదు, రిలేషన్స్ వచ్చింటారు. ఒకవేళ టైం ఉండి వెళ్దామన్నా కూడా అంటే రష్ ఎక్కువ ఉంటుందన్నమాట, ఫుల్ రష్ ఉంటుంది. అప్పుడు ఈ విధంగా వీడియోస్ తీసుకోవడానికి కూడా అవ్వదు, ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి. అందుకని చెప్పేసి మేము వెళ్ళి కొద్దిసేపు చూసుకొని ఆ తర్వాత ఫొటోస్ వీడియోస్ తీసుకొని వద్దామని వెళ్ళాం. చూస్తున్నారు కదా ఎంత బాగా డెకరేషన్ చేసే లైటింగ్స్ అవన్నీ వేసింటే చూడడానికి చాలా బాగుంది. టెంపుల్ దగ్గర అయితే నార్మల్గా ఇలా లైటింగ్స్ అవి ఏమి ఉండవు కాబట్టి ఇలా ఫెస్టివల్స్కి ఇక్కడ వేసినప్పుడు చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ తిరునాళ్ళకి ఎక్కువ వేస్తారనమాట, ఎందుకంటే ఊళ్ళో చేసేటువంటి పెద్ద తిరునాళ్ళు ఇదే కాబట్టి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఆ దేవుడు వాహనం వచ్చేసి ఊళ్ళోకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ గుడి దగ్గర అన్ని క్లోజ్ చేశారు, గుడి కూడా క్లోజ్ చేశారనమాట. ఇంకా మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని తర్వాత ఇంటికి వచ్చాము. తర్వాత ఇంటికి వచ్చి పడుకున్నామన్నమాట. అప్పటికే 3:30-4 అలా అయిపోయింది. ఇంకా మరుసటి రోజు కళ్యాణోత్సవం నైట్లో, కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత గరుడ వాహనం ఉంటుంది. అవంతా కొన్ని నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను, రెండు ఎక్కువసేపు వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇంకొచ్చేసి నెక్స్ట్ డే మనకి గుర్రపు వాహనం అన్నమాట, అశ్వవాహనం అంటారు. ఈ వాహనంకి మెయిన్గా ఒక కథ చెప్తారు, ఆ కథ అయితే ఇప్పుడు మీరు వినేయండి. సంతాన వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈరోజు మనకు అష్టమ అంటే 8వ రోజుగా ఈ యొక్క అశ్వవాహనాన్ని మనం చేస్తుంటాము. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత, రథోత్సవం అయిన తర్వాత స్వామివారు అశ్వవాహనంపై వచ్చి మన యొక్క ఊరిలో ఎటువంటి ఆటంకాలు కలుగుకోకున్నట్టుగాను, అలాగే ప్రజలు ఎలా ఉన్నారు చూసి వెళదామని ఈ యొక్క అశ్వం మీద బయలుదేరుతున్నాడట. ఇలా బయలుదేరుతూ ఒక చెట్టు కింద ఉంటాడట. ఆ చెట్టు కిందే శమీ వృక్షం దగ్గర ఆగి ఆ కొద్దిసేపు కాలక్షేపం చేసి స్వామివారు తర్వాత ఊరు ప్రయాణం చేస్తారట. ఆ శమీ వృక్షం మీద ఎందుకు ఆగాడనేది ఈ యొక్క కథని చెప్తున్నాడట. పూర్వం ఒక పెద్ద మహాబ్రాహ్మణుడు ఉండేవాడట. అతను ప్రతి నిత్యము కూడా ఎంతో పేదవాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు తీసుకునేసి ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో దౌర్జన్యంగా ఉండేవాడట. అలా చేస్తూ అలాంటి సమయంలో ఒకనొక ప్రదక్షిణముగా అంటే ఊరి ప్రదక్షిణముగా చేస్తూ అన్ని రాష్ట్రాలు చేస్తున్నాడట. అలాంటప్పుడు ఒక అమ్మాయిని చూస్తాడట. ఆమె పేరే కుముదువల్లి అనే నామకరణంతో ఒక ఆమెను చూస్తాడట. ఆమెను చూసిన వెంటనే ఎంతో మోహితుడై ఈమెను నేను వివాహం చేసుకోవాలి అని ఆ షారంగుడు అనుకుంటాడట. అనుకున్న వెంటనే ఆ అమ్మాయి ఒక కండిషన్ చెప్తుందట, మీరు 1000 ఒక బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి, అలా పెట్టిన క్షణాన నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటానని ఆ అమ్మవారు అంటాదంట, కుముదవల్లి అనే అమ్మవారు. సరే ఒక పూటే కదా పెట్టేద్దాంలే అనుకుని అతను అనుకుంటాడంట. విష్ణు భోక్తులకు అంటే ఎవరైతే విష్ణువుని ఆరాధిస్తారో అంటే వైష్ణవులు వాళ్ళందరికీ కూడా సకలము సమర్యాదాలు చేసుకొని వాళ్ళకి భోజనాలు పెట్టడం ప్రారంభించాడట. అలా పెడుతుంటే ఎంతో పుణ్యం అనిపించిందంట అతనికి. ఒకరోజు పెడితేనే మనకి ఇలా ఉంది, ప్రతి నిత్యం ఈ యొక్క అన్నదానాన్ని చేద్దామని ఆలోచిస్తాడట. కానీ ఏదైనా సరే ధనం పెట్టే కొద్దీ కరుగుతూ ఉంది కాబట్టి 10 మందికి తన ఆస్తి మొత్తం తన రాజ్యం అంతయు కూడా ఎంతో అయిపోతుందట. అలా అయిపోవడం వల్ల ఒక్కసారిగా ఏం చేయాలో తెలియక 64 కళలు ఒక కళ దొంగ అంటే చోర కళ ఎంచుకున్నాడట. ఆ చోర కళ ఎంచుకొనేసి ఈ రోజుటి నుంచి మనము మన ఊరికి ఎవరైతే వస్తున్నారో వారి దగ్గర దౌర్జన్యంగా డబ్బు తీసుకొని ఆ వచ్చిన డబ్బుతో 10 మందికి మనం భోజనం పెడదామని అంటే అతని దగ్గర డబ్బు లేదు ఏమి లేదు లాస్ట్కి ఏం చేయాలి ఒక దొంగతనంగా చేసే నా భార్యని నేను చల్లగా చూసుకోవాలని అనుకుంటాడట. ఆమె ఎంత చెప్పినా వినేవాడు కాదట. ఎందుకండి ఒకసారి చేయమన్నాను కదా, మీరు రాజ్యమంతయ్యో కూడా మొత్తం పోయేంత వరకు ఇలా ఉన్నారయ్యా అని చెప్తే, లేదమ్మా ఒక బ్రాహ్మణులకి పెడితే మేము ఇలా ఉంది కానీ కొంతమంది వేల 10 మంది పేదవాళ్ళకి పెడితే ఇంకెంతో పుణ్యం అని చెప్పుకుని ప్రతి నిత్యం ఇలా పెట్టాలని సంకల్పం చేసుకున్నానని చెప్తే అప్పుడు ఒకసారి అట అంతయు కూడా దౌర్జన్యంగా చేస్తున్నాడట. సరే అంత భగవంతుడి కోసమే మనం చేస్తున్నామని చెప్పి ఎవరైనా సరే ఆ దారి గుండా రావడం, ఒక్కసారిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగలు కానీ ప్రతిదీ కూడా అపహరించేవాడట. తన దగ్గర 5 మందిని పెట్టుకున్నారట పంచభూతాలుగా,
అంటే ఒక దొంగ ఉంటాడట, గాలిలా వస్తాడట, మొత్తం దోచుకెళ్తాడట. ఒకరు వర్షంలా వచ్చేసేసి ఏం ఎలా అవుతుందో తెలియక ఆ వర్షంలోనే మొత్తం పోతున్నాడు. అలా చేస్తూ చేస్తూ ఒకనొకసారట భూలోకంలో ఎంతో మంది కొంతమంది ఆర్తనాదాలు విని సాక్షాత్ శ్రీ మహావిష్ణువే వైకుంఠానికి వస్తాడట. ఆయన ఎలా వస్తాడంటే ఒక మంచి రత్న కుండలాలు, స్వామివారు ఎలా ఉంటారు, కిరీటము, వక్షస్థలం పోయింద వక్షస్థలాలు, శ్రీవత్సము, శంఖము, చక్రము, గద, వీటన్నిటితో అలా దిగి వస్తాడట. అతనేమనుకున్నాడు, ఎవరో డ్రామాల వ్యక్తి అనుకుని తన దగ్గర ఉన్న డబ్బు బంగారాన్ని చూశాడే గాని ఆ స్వామివారి యొక్క మొహాన్ని చూడలేదట. అలా చూడకంతో ఆ స్వామివారి దగ్గర ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అతను దొంగగా చేసేసుకుని అతనికి ఒక గోచి మాదిరి పెట్టి చూశాడట. కానీ ఆ శ్రీ మహావిష్ణువు తెలుసు ఇలా జరుగుతుంది, నా వరకు వస్తుందని తెలుసట. కానీ తను ఏం చేయలేదట, ఎందుకంటే ఒక 10 మంది బ్రాహ్మణులకి 10 మంది భోజనం పెడుతున్నాను కాబట్టి భగవంతుడు కూడా ఏమి అనుకోకున్నట్టుగా ఒకసారిగా మరలా వైకుంఠానికి వెళ్తాడట. ఆ వైకుంఠానికి వెళ్తే ఆ గరుడాల వారు గాని అక్కడ ఉన్నటువంటి పరివారం కూడా చండ ప్రజనుడు గాని భద్రా సుభద్ర ధాతృ విధాతృ జయ విజయులు అందరూ కూడా ఆశ్చర్యపోతారంట. అయ్యో స్వామివారేంది ఇలా వస్తున్నారు వైకుంఠానికి, ఏం జరిగింది అని ఒక్కసారిగా చెప్తాడట. ఆయన భూలోకానికి వెళ్ళాను, ఇప్పుడే ఒక ప్రదేశానికి వెళ్ళాను, ఒక చోరుడు వచ్చేసి నా యొక్క సర్వాన్నంతి కూడా దొంగలించేశాడయ్యా అని చెప్తే, అది కూడా అతనికి వైకుంఠ మోక్షాన్ని ఇవ్వడానికే వెళ్ళానయ్యా అని చెప్తే ఒక్కసారిగా అతను ఎక్కడున్నా సరే మీరు పైకి తీసుకురండి అని చెప్తారట. అక్కడ ఉన్నటువంటి గరుడాల వారికి కానీ అలాగే పరివారానికి కూడా భూలోకానికి రావడం అంట. వచ్చేసేసి ఆ మహారాజు దగ్గరకు వచ్చి, నువ్వు ఎంత పని చేసావయ్యా, సాక్షాత్ శ్రీ మహావిష్ణువే నీ దగ్గరకు వచ్చాడయ్యా, ఆ వచ్చినప్పుడు నువ్వు అతని మొహం కూడా చూడలేదు, ఏదో బంగారు చూసింది కాబట్టి బంగారాన్ని మొత్తం దోచేసావయ్యా, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు నిన్ను తీసుకెళ్ళమని సంకెళ్ళ వేసుకొని తీసుకురమ్మని చెప్తాడట. వెంటనే ఆ వాళ్ళందరికీ నియమాలు పాటించేసి సాక్షాత్ శ్రీ వైకుంఠానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని మోక్షాన్ని ఇచ్చాడట. ఎందుకయ్యా అంటే 10 మందికి మనం భోజనం పెట్టడం ద్వారా ఎంతో ధర్మాన్ని పొందుతారట. ఆ దొంగతనాలన్నీ కూడా ఈ యొక్క చెట్టు కిందనే చేసేవాడట. కనుక ఆ భగవంతుడు ప్రధానంగా అశ్వత్థ వృక్షం కింద వచ్చేసేసి భగవంతుడు కొలువై ఉంటాడు కాబట్టి అశ్వవాహనంపై ఎక్కువ ప్రధానంగా ఉంటాడు కాబట్టి మన ఊరిలో కూడా ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలి, ప్రతి ఒక్కరికి చదువు బాగుండాలి, సంతానం కలగాలి, ఏదైనా సరే వివాహం కాని వారికి వివాహం కలగాలి, ప్రతిదీ కూడా ఆ స్వామివారి యొక్క అశ్వవాహనంపై వచ్చినప్పుడు మనము దర్శనం చేసుకుని కోరితే ప్రతిదీ కూడా సంకల్పిస్తుందట. జై శ్రీకృష్ణ అర్పణమస్తు. జై శ్రీరామ్. గోవిందా గోవిందా గోవిందా. సో చూసారు కదా మనకి ఆ విధంగా అశ్వవాహనానికి ఏంటంటే ప్రత్యేకమైన కథ చెప్తారన్నమాట. అంటే దానికి ఆ వాహనంకి అలా కథ చెప్తారు, చాలా బాగుంటుంది. మేము అంటే ఇంటి దగ్గర అయితే పూజ చేయడము ఆ రోజు. అక్కడికి గుడి ముందరికి వస్తాడు దేవుడు, అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ విధంగా కథ వినేసి టెంకాయ చేసి వస్తామన్నమాట. నెక్స్ట్ ఊరేగింపు జరుగుతుంది. ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ వాహనం హంస వాహనము. ఇలా మనకి వాహనాలన్నీ లాస్ట్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భాస్కర్ల తాత వాహనాలు అనమాట. ఇవి వచ్చేసి వేణుగోపాల స్వామి వాహనాలు, ఇక్కడికి లాస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చే మనకి 2 లాక్స్ ఏమంటే, ఒకటి వచ్చి భాస్కర్ల తాత వాహనం మరియు తేరు, ఇంకొకటి వచ్చేసి వేణుగోపాల స్వామి తేరు మరియు గరుడ వాహనం. ఈ 2 లాక్స్ నెక్స్ట్ రాబోతున్నాయి. సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో అనమాట. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండి. ఈ వాహనాలు మరియు ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వాహనాలు ఎలా ఉన్నాయి, ఏంటి మా జాతర ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా కొత్త కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అప్పుడు మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్